హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జయ సర్జు. మీన్ సో గైస్, ఆఫ్టర్ ఐ గెస్ 10 డేస్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో చేస్తున్నాను. సో ఐ రిసీవ్డ్ ఎ పార్సెల్ ఫ్రమ్ ఏ కంపెనీ. ఇప్పుడు ప్రెజెంట్ ఏ కంపెనీకి అయితే జాబ్ చేస్తున్నాను, అక్కడ నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చింది అనమాట. సో దాన్ని ఆల్రెడీ నేను వెంట కాలేజ్ ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసేసారు. సో దాన్ని మళ్ళీ మీకోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం ఒకసారి. సో ప్యాక్ మీద ఇక్కడ సీజన్స్ గ్రీటింగ్స్ అని అయితే పంపించారు, అండ్ ఫెస్టివల్ సీజన్ గ్రీటింగ్స్ అని. సో ఈ ప్యాక్లో ఏముందో చూసిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మేబీ మన ఆడియన్స్లో చాలామందికి తెలుసో తెలియదు, ఐ యూస్ టు మేక్ సమ్ వ్లాగ్స్ అనమాట, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్. ప్రెజెంట్ ఆ వ్లాగింగ్ కంటెంట్ అంతా సమ్ వాట్ డెవోషనల్ కంటెంట్గా మారిపోతుంది. సో మేబీ ఫ్యూచర్లో వ్లాగ్స్ చేయడానికి మళ్ళీ ఇది ఒక ట్రయల్ వీడియో లాగా ఉంటుందని చెప్పి, సో ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ ఎ ఛాలెంజ్ టు డూ ఏ వ్లాగ్ అనమాట. సో ఫైనల్లీ మన ఛానల్లో వ్లాగ్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. అండ్ ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూసారంటే నేను ఒక యూట్యూబర్తో కొలాబరేట్ అవుతున్నాను. యూట్యూబర్ ఫస్ట్ వచ్చి తను ఫ్రెండ్ తర్వాత యూట్యూబర్. సో హీ బిలాంగ్స్ టు నెల్లూరు అనమాట. సో నెల్లూరు నుంచి తిరుపతికి వస్తున్నాడు. ప్రెజెంట్ ఈ గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ బాక్స్ అయితే చాలా పెద్దదిగా ఉంది, అండ్ ముందుగా నాకు ఆబ్వియస్లీ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు పంపించే ముందే నాకు ఒక మెయిల్ రావడం అయితే జరుగుతుంది. సో మెయిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. ఒక డేట్ అయితే ఇచ్చారనమాట, నవంబర్ 10th, ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నవంబర్ 10th లోపు వీటిని అయితే ఖాళీ చేసేయండి, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ సంథింగ్ తక్కువ ఉంటుందని చెప్పి అయితే మెయిల్లో మెన్షన్ చేశారు. ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్, యాజ్ ఐ ఆల్రెడీ సెట్ యూ, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి. సో ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా, జీడిపప్పు. సో గైస్, విషయం ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ శ్రీకాంత్ వస్తున్నాడు అనమాట నెల్లూరు నుంచి. ఈజ్ కమింగ్ ఫర్ తిరుమల దర్శన్. సో నేను చెప్పింది ఏంటంటే నాకు సేమ్ ఎర్లీ మార్నింగే 10 గంటలకి నాకు ఎగ్జామ్ ఉంటుంది, కొద్దిగా త్వరగా వచ్చా అంటే డెఫినెట్లీ మీట్ అవుదాము అని చెప్పాను, అండ్ తను కూడా త్వరగానే వస్తున్నాడు. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ ఇప్పుడు ఏదైతే కెమెరా రికార్డ్ చేస్తున్నానో ఆ కెమెరా శ్రీకాంత్కి నేను ఇవ్వబోతున్నాను, అంటే నాట్ లైక్ సేల్ అండ్ ఆల్, జస్ట్ తన తిరుమల ట్రిప్ కోసం ఇవ్వబోతున్నాను. సో హీఈస్ ఎ బ్యూటిఫుల్ వీడియోగ్రాఫర్, అండ్ ఫొటోస్ కూడా చాలా చాలా బాగా తీస్తాడు. సో కెమెరా ఒక మిర్రర్లెస్ తన దగ్గర ప్రెజెంట్ లేదనమాట. హీ హ్యావ్ ఎ గోప్రో హీరో 8. సో దాంతోపాటు ఈ మిర్రర్లెస్ కూడా ఇచ్చామంటే కొద్దిగా బెటర్, ఆ ట్రిప్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. తను కూడా యూట్యూబ్లో వీడియో చేస్తాడు కాబట్టి ఈ మిర్రర్లెస్తో తీసిన షార్ట్స్ ఏమన్నా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఈ కెమెరా ఇస్తున్నాను. సో రేపు మార్నింగ్ అప్ అని అయితే చేయాలి. అండ్ ప్రెజెంట్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఒకటి, ఫస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇన్ ద సెన్స్ ఫైనల్ సెమిస్టర్లో ఫస్ట్ ఎగ్జామ్, ఇంకా ఒక 7 ఎగ్జామ్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, హ్యావ్ టు స్టార్ట్ ఇట్ నౌ. హాయ్ బ్రో, వెల్కమ్ టు తిరుపతి. ఏంటి బ్రో, ఎన్ని మంత్స్గా పెంచుతున్నావు చుట్టు? 6 మంత్సా? సో గైస్, ప్రెజెంట్ నమూనాలు ఏం దగ్గరికి వచ్చాము అంటే, నేను రెగ్యులర్గా వస్తుంటాను కానీ మన శ్రీకాంత్ బ్రో ఒకసారి చూద్దాం అంటే వచ్చాము. కానీ ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ప్రెజెంట్ క్లోజ్లో ఉంది. అండ్ ముందుగా అనుకున్నట్టు ఎర్లీ మార్నింగ్ రావాల్సింది, సాయంత్రం మధ్యాహ్నం వచ్చారనమాట. అండ్ నేను ఎగ్జామ్ అయిన తర్వాత మధ్యాహ్నం వచ్చాను. ప్రీవియస్గా నా ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేశాను, ఒక శివుని విగ్రహం, లింగం చాలా పెద్దది ఉంటుంది. ఆ లింగం ఇక్కడ, శివలింగం ఇక్కడ ఉంటుంది అనమాట. నమూనా ఆలయంకి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ వెళ్తే వస్తుంది. అండ్ ఈ నమూనా ఆలయం ఎక్కడుంటుందంటే మన అలిపిరి నుంచి జూపార్క్ కిల్లే రోడ్లో లెఫ్ట్ సైడ్ SVBC భక్తి ఛానల్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వచ్చే దారిలో మనకు ఉంటుంది. సో గైస్, కరెంట్లీ అట్ అలిపిరి ఫుట్పాత్ వే ఎంట్రన్స్ మన శ్రీకాంత్ బ్రో డ్రాప్ చేసి తిరుమలకి స్టార్ట్ అవుతాడు, అండ్ నేను ఇంటికి స్టార్ట్ అవుతాను. సో మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ రిటర్న్ కదా, రేపు సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్ ఇక్కడ తిరుపతి ఎక్స్ప్లోర్ చేస్తాను. తిరుపతి ఎక్స్ప్లోరర్
మన శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ కోసం అంతా వ్లాగ్ కంటెంట్ అంతా తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే యువతల పక్క రోడ్డు సమ్ వర్క్స్ క్లోజ్ చేశారు. అండ్ యువతల అవతల పక్క ఉన్న రోడ్స్లో మాత్రం వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ సెక్యూరిటీ చెక్ చాలా చాలా టైట్గా ఉంది. చూడండి ఎంత స్ట్రిక్ట్గా చూస్తున్నారు. టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళని లిటరల్లీ అరుస్తున్నారు అక్కడ. సో రోడ్స్ అయితే ఒక సైడ్ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అటు అలిపిరి ఇలా ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ టైం ఎగ్జాక్ట్గా 3:05 ఉంది. సో జనాలంతా తక్కువే ఉన్నారు కొద్దిగా ఎండ టైం కాబట్టి. అండ్ శ్రీకాంత్కి రేపు ఉదయం దర్శనం ఉందంట 10:00. సో ఆలోపు చీకటి పడేలోపు తను అలిపిరి ఫుట్పాత్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి మంచిగా వ్లాగ్ చేసి తన ఛానల్లో పోస్ట్ చేస్తుంది. సో డూ సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఏం బ్రో, ఏం ఎగ్జామ్కి వచ్చారు? కూర్చో. ఏం ఎగ్జామ్కి వచ్చారు? MTS. అయ్యే బారా సరే, సూపర్, ఆల్ ది బెస్ట్ బ్రో. నెక్స్ట్ టైం బుక్ చేసుకోనండి దర్శనానికి. బాయ్ బాయ్.